హలో వ్యూస్, వెల్కమ్ టు జిప్ టీవీ. నేను నరేష్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది సిట్టింగ్లు మారినప్పటికీ నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశమయ్యారు. దేనికి సంబంధించి అంటే మల్కాజ్గిరి ఎంపీ సీట్కి సంబంధించి. యాక్చువల్గా మల్కాజ్గిరి ఎంపీగా, ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి నిలిచేవాళ్ళు. కానీ ప్రభుత్వం ఇచ్చిన జలక్తో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా ముప్పు తిప్పలు పెట్టే అవకాశం ఉంటుందని తెలియడంతో ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేటీఆర్కి చెప్పడం జరిగింది. సో ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, అలాగే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినంత అక్కడ ఆమె చనిపోయింది. సో 600 ఎమ్మెల్యేలు వెళ్ళి సమావేశమయ్యారు. వాళ్ళతో పాటు ఎమ్మెల్యే షమీర్పూర్ రాజు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉండడం, మాట్లాడడం, సుదీర్ఘంగా చర్చించారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీటు. అలాగే బీఆర్ఎస్కి కూడా కింద ఎంపీ సిట్టింగ్ కాంగ్రెస్ అయినప్పటికీ కూడా కింద అందరూ కూడా 7కి 7 ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. సో ఇది ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని ఇటు బీఆర్ఎస్, లేదు మన సిట్టింగ్ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు గెలుస్తారో చూడాలి మరి. కాంగ్రెస్ ఈ సీట్ని కైవసం చేసుకుంటుందా, లేకపోతే బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాలి.